మహాభారతంలో గొప్పవారెవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా అతను ద్రోణాచార్యుడనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు కౌరవులకు మరియు పాండవులకు గురువైనటువంటి ద్రోణాచార్యుడి యొక్క పుట్టుక గురించి మీకు తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. ఎందుకంటే ఇతను మొట్టమొదటిసారిగా ఇన్స్టిట్యూబ్ విధానం ద్వారా పుట్టినటువంటి శిశువు. అందుకే ఇతని పేరు ద్రోణాచార్యుడని అంటారు. ద్రోణ అంటే కుండ అని అర్థం, అంటే కుండలో పుట్టినటువంటి వ్యక్తి అని అర్థం వస్తుంది. అసలు విషయానికి వస్తే ఇతడు ఎలా పుట్టాడంటే, ద్రోణాచార్యుడి యొక్క తండ్రి అయినటువంటి భరద్వాజుడు ఒకసారి స్నానం చేయడానికి ఒక సరస్సు వద్దకు వెళ్తాడు. అప్పుడు అతనికి కొంచెం దూరంలోనే ఒక అందమైనటువంటి అప్సరస అప్పుడే స్నానం ముగించుకొని వెళ్తూ ఉంటుంది. ఆమె పేరే గృతాచి. ఆమెను చూసి భరద్వాజుడు తన కామాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతాడు. దానితో అప్సరస అందాన్ని చూసినటువంటి భరద్వాజుడు ఆటోమేటిక్ గా స్ఖలనం చేసుకుంటాడు. అయితే అతని స్ఖలన ద్రవాలనేటివి వృధా చేయకూడదని నిశ్చయించుకొని వాటిని ఒక కుండలో పడతాడు. అయితే కుండలో భద్రపరిచినటువంటి స్ఖలన ద్రవణం ద్వారా పుట్టినటువంటి వ్యక్తి ద్రోణుడు. ద్రోణుడు అంటే కుండ అని అర్థం. అంటే ద్రోణుడు కుండలో పుట్టినటువంటి మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ. అంటే భారతదేశమే మొట్టమొదటిసారిగా టెస్ట్ ట్యూబ్ విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేసిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విధంగా ద్రోణుడు మొట్టమొదటిసారిగా టెస్ట్ ట్యూబ్ విధానం ద్వారా జన్మించాడు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.